हाई अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गानिक टेरेस गार्डन अंदर की संक्रांति शुभाकांक्षलु अंडी नमस्ते अंडी अंदर की संक्रांति शुभाकांक्षलु अंडी नमस्ते अंडी अंदर की संक्रांति शुभाकांक्षलु अम्मा चाला चिन्नगा चेप्तुंदी इंका हारवेस्ट कूरगायलु उन्नायंडी हारवेस्ट चेद्दामु देवुडिकि सांबार सांबार की चूडंडी एलिफेंट टस्क ओक्रा इदि ఎన్ని బెండకాయలు ఉన్నాయో చూడండి చూడండి ఆకుకూర ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి తోటకూర గోంగూర కూడా వచ్చేస్తుంది మనం హార్వెస్ట్ చేయొచ్చండి ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి కోసుకుందాం దేవుడికి సాంబార్కి స్టార్ బెండ అండి ఇంకా రెడ్ బెండ్ కూడా ఉంది సాంబార్ చేసి దేవుడికి డబుల్ కలర్ స్టార్ బెండ ఇంకా రెడ్ బెండ్ కూడా కోసాము ఇక్కడ చూడండి మునక్కాయలన్నీ నేను ఒక వీడియోలో చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ రోజు చూపించేస్తున్నాను పై నుంచి చూడండి పైన ఒక మూడు ఉన్నట్టు ఉన్నాయి పొడవుగా వచ్చేసున్నాయి చూడండి ఈ మునగ విత్తనం ఎక్కడ తీసుకున్నామో నేను మళ్ళీ చెప్తాను చాలా బాగా వచ్చాయండి ఈ మధ్య నేను కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చాను ఈ డ్రమ్ లో పెట్టున్నామండి వైట్ డ్రమ్ లో కింద కూడా వచ్చేనాయి చూడండి ఎంత పొడవుగా కనిపిస్తున్నాయి అవి బెండకాయలు ఉన్నాయండి మామూలు బెండకాయలు ఉన్నాయి ఎలిఫెంట్ టస్క్ ఓక్రా కూడా ఉంది స్టార్ బెండ అండి ఇక్కడ చూడండి కష్టపడి ముగ్గేసాం ఈ రోజు మొగ్గు వచ్చేసింది మొత్తం పడి వర్షం పడిందంటే ముగ్గు మొత్తం పోతుంది ग्रीन लांग ब्रिंजल पर्पल क्लस्टर ब्रिंजल वाइट राउंड ब्रिंजल నేనైతే చాలా సీడ్స్ నాటున్నానండి అవన్నీ ఒక వీడియో తీసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చూపించట్లేదు ఆ సీడ్స్ ఎక్కడ తీసుకున్నాము ఎవరి దగ్గర కలెక్ట్ చేసాము అనేది అంతా నేను ఒక వీడియోలో చూపిస్తాను దేశీ విత్తనాలండి అక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి జామకాయలు పెద్దవుతున్నాయి జామకాయలు ఉన్నాయండి ఆ మొక్కకి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇగో పెద్దవుతాయి చూడండి కింద ఉన్నవి చూడండి పండుతున్నాయి దూరంగా ఉన్నాయి ఎక్కువ రావడం వల్ల ఈ చిన్న చిన్నగానే పండిపోతున్నాయి ఇక్కడ చూడండి మీకు సొరకాయ చూపిస్తాను చాలా రోజుల తర్వాత సొరపాదు పెట్టానండి కానీ కంటైనర్ సైజింగ్ కొంచెం పెద్దది ఉండాలి ఎందుకంటే ఇక్కడ చూడండి రెండు వచ్చాయి ఒకేసారి వచ్చాయండి ఈ సొరపిందలు కానీ ఇది పెద్దది అవుతుంది అది మాత్రం గ్రోత్ స్లోగా ఉండండి ఇది చూడండి ఎంత పెద్దైందా వంకాయలు ఉన్నాయండి పింక్ బ్రైడ్ బ్రింజాల వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇవి పెద్దగా వచ్చాయండి వర్మీ కంపోస్ట్ ఆ ఎర్రమట్టి కలిపి ఇచ్చాను ఆ తర్వాత కాయల సైజ్ పెరిగిందండి ఇక్కడ చూడండి అంజీర్ పళ్ళు ఉన్నాయి మూడు ఉన్నాయండి రోజు ఒకటి పండుతుంది ఇక్కడ చూడండి
చివర ఒకటి ఉందండి చీమలు చూడండి చల చీమలు ఇవి చాలా తీయగా ఉంటాయి కాబట్టి అలా పండిన వెంటనే ఈ చీమలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి ఓకే చాలా గింజలు నాటానండి ఓకే ఒక విత్తనం మొలిచిందండి ఆ మొక్కకు వచ్చినవి ఇవి కొన్ని గింజలు కొదిలేసుకొని మిగిలినవి హార్వెస్ట్ చేసుకుందాము ఫ్రెంచ్ బీన్స్ అండి ఈ రెండు కొదిలేస్తున్నాము చూడండి ఫ్రెంచ్ బీన్స్ కూడా ఫస్ట్ టైం అండి ఇన్ని కాయలు రావడం టెర్రస్ మీద క్రీపర్ బీన్స్ ఉన్నాయండి ఇవైతే చాలా ఉన్నాయి ఇవి సీడ్స్ నేను కలెక్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ సీజన్ కి కాబట్టి ఇవన్నీ మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి ఈ రోజు తాలింపు చేసుకోవచ్చండి సాంబార్ తాలింపు పచ్చడి అన్నీ చేసుకుంటాం కదా సంక్రాంతికి ఈ బీన్స్ తాలింపు సరిపోతుంది చాలా ఉన్నాయండి ఇవి ఇక్కడ చూడండి రెండు మొక్కలకి ఇన్ని వచ్చాయో చూడండి పైన చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి ఈ మొక్క అయితే పెద్దగా అయిపోయిన తర్వాత నేను ఈ పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశానండి అయినా బతికింది చూడండి కొత్తిమీర ఉందండి కొంచెం కోసుకుందాము ఇది పూత వచ్చేటప్పుడే మనము అక్కడ కట్ చేసేసుకోవాలండి లేదంటే ఒకసారి పూత వచ్చిందంటే గింజలు వచ్చేస్తాయి ఇంకా ఆకులు మనకి రావండి రాకముందే మనము ఆకులు హార్వెస్ట్ చేసేసుకోవాలి అప్పుడు కొన్ని రోజులైనా మనము కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ సీడ్స్ ఆ కొత్తిమీర సీడ్స్ ఒకేసారి వేశాను కానీ వీటికి మాత్రం పూత వస్తుందండి వాటికి రాలేదు ఇక్కడ చూడండి ఆ టబ్లో ఉండే వాటికి రాలేదు ఇంకా పూత ఇది అంతా కట్ చేసేసినా కూడా మనకి మళ్ళీ ఆకులు వస్తాయండి ఒక్క కొత్తిమీర మొక్కను తీసుకెళ్ళి ఒక పెద్ద పాట్ కానీ ఒక టబ్లో కానీ పెట్టామంటే చాలా పెద్దగా పెరుగుతుందండి ఒక్క మొక్కే నేను లాస్ట్ ఇయర్ చూశాను అక్కడ చూడండి మనకి ఇది సరిపోతుంది ఇప్పుడు సన్నగా చినుకులు పడుతున్నాయండి వర్షం మొదలవుతుంది ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉంది బచ్చల తీగ మొత్తం తీసేసామండి సీడ్స్ అయితే చాలా వచ్చాయి అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము ఇందులో మళ్ళీ రెడ్ బచ్చల తీగ విత్తనాలు నాటున్నాను వస్తున్నాయి దొండకాయ
దొండకాయలు ఉన్నాయండి సాంబార్ లోకి पिंक ब्राइड ब्रिंजाल पुदीना अंडी चटनी चेसुकोवडानिकी संक्रांति रोजु मेमु सांबारु चटनी पप्पु गारेलु तालिंपु अन्नी चेस्तामु देवुडिकी पेट्टडानिकी इंका पेद्दवाळ्ळकी पेट्टडानिकी बयट पोने पनि लेदु कदा नुल्ले उन्ना कदा इंट्लो पोसुकोनि टेर्रस मीदे मन की अन्नी कूरगायलु वच्चेस्तुन्नायि चूडंडि सांबार की तालिंपु की चटनी की इलाची लीव्स कोनी कोसुकुंदामंडि ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పర్పుల్ కనుపు చిక్కుడు మొక్క ఉంది ఈ మొక్కకు కూడా చాలా ఉన్నాయండి చిక్కుడుకాయలు గింజ కట్టిన వరకే కోసుకుంటున్నాము ఇంత బాగున్నాయి చూడండి ఈ కలర్ బలే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి వింగ్డ్ బీన్స్ కి పూత వస్తుంది ఈ రోస్ ప్లాంట్ కి చూడండి మొత్తం మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒక రోస్ ఫ్లవర్ ఉందండి బాగా పూసిపోయింది కలర్ అంతా పోయింది చిట్టి రోజాలు ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి అండి మళ్ళీ ఫుల్ పూత వచ్చేస్తుంది చూడండి సూర్యముఖి పచ్చిమిర్చికి దొండకాయలు ఉన్నాయండి ఎంత పెద్దదైపోయిందండి బాలే వచ్చాయండి ఈసారి దొండకాయలు అయితే ఇక్కడ చూడండి తీగ చిక్కుడు ఉన్నాయి ఇక్కడ ఒక నెట్ ఉన్నిందండి అది సరిగా లేదని చెప్పేసి తీసేసి నేను ఈ బ్లూ కలర్ నెట్ పెట్టాను పెట్టిన తర్వాత ఆ చిక్కుడు మళ్ళీ తీసి అల్లిచానండి చిక్కుడు తీగ ఆ తీగ ఎక్కడో కట్ అయినట్టు ఉంది ఒక తీగ వాడిపోయింది ఇంకొక తీగ బానే ఉంది ఇక్కడ బెండకాయ ఉందండి చూడలేదు ఎలిఫెంట్ టస్క్ ఓక్రాది ఈ రోస్ ఫ్లవర్ చూడండి పూసి రెండు రోజులు అవుతుంది ఇప్పుడు కట్ చేసామంటే రాలిపోతుంది మొక్కకే వదిలేద్దాము ఇక్కడ చూడండి చామంతి పూలు పూసి చాలా రోజులు అవుతుంది ఇవన్నీ వాడిపోతున్నాయి ఈ రోజు కోసి దేవుడికి పెట్టేద్దాము వాడిపోయినవి కూడా కట్ చేసేస్తే మళ్ళీ మొగ్గలు వస్తాయి
ఈ గ్రో బ్యాగ్ లో రెండు రకాల చామంతి మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్క వచ్చి ఒక 2 మంత్స్ ముందే మొగ్గలు స్టార్ట్ అయ్యి పూస్తుంది. అక్కడ ఉంది చూడండి ఆ మొక్కకి మొగ్గలు ఇప్పుడు వస్తాయి. ఒక 2 మంత్స్ లేట్ గా వస్తాయి అన్నమాట ఈ మొక్కతో పోలిస్తే. ఈ గ్రో బ్యాగ్ లో ఈ మొక్కలు పెట్టి కూడా ఒక 1 అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి. సీజన్ వచ్చినప్పుడే ఈ పూలు బలే పూస్తాయండి. ఇక్కడ చూడండి మందార పూలు ఉన్నాయి. బలే ఉన్నాయి ఫ్రెష్ గా. ఇది చూడు పాలకూర ఎంత బాగుందో. కంటైనర్ సైజ్ ని బట్టి కూరగాయలు కూడా మనకి అంత పెద్దగా వస్తాయండి. ఆకుకూరలు గానీ కూరగాయలు గానీ. ఇక్కడ చూడండి పాలకూర ఒక్క మొక్కే ఉంది ఇందులో టబ్లో. ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. విత్తనం పడి మొలిచిందండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మందార పువ్వు ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మందార పువ్వు ఉంది. లెమన్ గ్రాస్ కోసుకుందామండి. ఇక్కడ చూడండి కాశీరత్నాలు నేను ఈ పాట్ లో పెట్టాను. మామూలుగా అయితే కొంచెం పెద్ద పాట్ లో పెట్టాలి. కానీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో పూస్తున్నాయి. ఇక్కడ చూడండి రెడ్ ఫ్లవర్ వచ్చింది భలే ఉందండి. ఫస్ట్ ఒక ఫ్లవర్ వచ్చింది కానీ అది అంత సరిగా పూయలేదండి. ఈ ఫ్లవర్ అయితే భలే పూసింది రెడ్ కలర్ అండి. నేను 3 రకాల సీడ్స్ నాటాను పింక్ రెడ్ అండ్ వైట్ నాటాను. ఇది రెడ్ రెడ్ కలర్ పూసింది. ఇది రెడ్ ఇది కూడా రెడ్. రెండు రెడ్ ఉన్నాయి. ఇది వచ్చి గ్రీన్ కలర్ లో ఉందండి. ఏం పూస్తాయో తెలియదు ఇవి చూడాలి. అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయండి. ఆకులు మొత్తం రాలిపోయింది. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఇలాచీ లీవ్స్ ఇంకా లెమన్ గ్రాస్ కోసాము. అంజీర్ ఫ్రూట్స్ అండి. వంకాయలు కోసాము. ఇంకా బెండకాయలు చూడండి. స్టార్ బెండ ఉంది, రెడ్ బెండ, ఇంకా ఎలిఫెంట్ టస్క్ ఓక్రా ఉంది. మామూలు బెండకాయలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ సాంబార్లోకి. ఇక్కడ చూడండి దొండకాయలు కోసాము. 4 రకాల చిక్కుళ్ళు కోసామండి. పచ్చిమిర్చి కొన్ని కోసుకున్నాము. ఇవన్నీ తాలింపులోకి అండి. ఇక్కడ చూడండి చట్నీ చేసుకోవడానికి పుదీనా ఇంకా కొత్తిమీర కోసాము. ఫ్లవర్స్ చూడండి మందార పూలు కోసాము, ఇంకా రోజ్ ఫ్లవర్స్ కోసాము, చామంతి పూలు, అడీనియం ఫ్లవర్స్ కూడా కోసాము. దేవుడికండి ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సంక్రాంతి రోజు బయటికి వెళ్లకుండా మన టెర్రస్ మీదే అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.